ప్పుడు వడ్లు పండుతున్నాయి దేశంలో గోధుమలు పండుతున్నాయి మా దగ్గర స్టాక్స్ ఎక్కువైపోయినాయి మేము వడ్లు కొనము అంటే ఏం చేయాలి మరి రైతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి కారణం ఏంటంటే అధ్యక్ష దేశాన్ని నడిపే నిన్న కూడా చెప్పిన నేను ఇయ్యాలప్పుడు చెప్తాను ఈ విషయాలు చాలా తెలుగు అయితే తెలియక దీన్ని అప్పటికప్పుడు ఏదో తాత్కాలికంగా పొలిటికల్ ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడం మేము కేంద్రాన్ని అనడము కేంద్రం మమ్ములు అనడము ఇది ఒక అనవా ఇది మంచిది కాదు యాక్చువల్లీ చాలా కంట్రీస్లో బాగా ప్రోగ్రెస్ అవుతున్న కంట్రీస్లో ఈ చిల్లర విషయాలన్నీ అధిగమించేసి వాళ్ళు గొప్ప నిజమైన ఆలోచనలు పురోగమిస్తూ ఉన్నారు మనం ఇక్కడనే కొట్టుకొని వస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఏం జరుగుతుంది అధ్యక్ష భారతదేశం చాలా పెద్ద దేశం ఏం కావాలా ప్రపంచవ్యాప్తంగా అవలభించే పద్ధతి ఏంది ఇంత పెద్ద దేశం అన్నప్పుడు పంటలు పండడము అనే విషయం అంశం దేని మీద ఆధారపడుతుంది అధ్యక్ష సకాలం మంచిగా వర్షాలు గుర్వాలి రోగాలు తక్కువ రావాలి క్లైమేటిక్ కండిషన్స్ ఫేవరబుల్ కావాలి మంచి పంటలు పండుతాయి కొన్ని సందర్భాలలో వర్షం కులకనే పోవచ్చు క్షేమ పరిస్థితులు రావచ్చు కరువు ఏర్పడవచ్చు కొన్ని పరిస్థితుల్లో వర్షం ఎక్కువ కురిసి అతివృష్టి కురిసి కొట్టుకపోవచ్చు పంటలు కొంత ఇంబ్యాలెన్స్ వస్తుంది అధ్యక్ష వచ్చినప్పుడు ఏమవుతుంది దేశం మొత్తానికి బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ బాధ్యత రాజ్యాంగ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి పెట్టినారు ఆహారం అనేది ప్రాథమిక అవసరం కాబట్టి మానవుడికి ఆహార కొరత లేకుండా బ్రహ్మాండంగా ఈ బఫర్ స్టాక్స్ అనేది పెట్టుకుంటుంది ఏ కంట్రీ అయినా ఏ దేశమైనా మొత్తం గ్లోబులో కొన్ని బఫర్ స్టాక్స్ అనేవి పెడతారు దేశం ఈ బఫర్ స్టాక్స్ ఎవరి దగ్గర ఉండాలి కేరళలో బాగా వర్షాలు కురవచ్చు పక్క తమిళనాడులో లేకపోవచ్చు అట్లాగా తెలంగాణలో బాగుండవచ్చు మహారాష్ట్రలో తక్కువ కావచ్చు ఎక్కడ లేకున్నా ఎక్కడ ఉన్నా ఒక రాష్ట్రం వాళ్ళని ఇంకో రాష్ట్రానికి ఏమంటే కూడా ఇబ్బంది అవుతుంది మాకే లేదండి మీకు ఎక్కడి నుంచి ఇస్తామంటారు యూనిఫామ్గా కరువు ఉండొచ్చు దేశమంతా ఎక్కువ శాతం డెబ్బై శాతం దేశం కరువులో పోవచ్చు అప్పుడేం జరుగుతుంది ఎవరు ఏ రాష్ట్రం కూడా ముందుకు రారు పండిన కొద్దిపాటి పంట వాళ్ళ ప్రజలు వాళ్ళు పెట్టుకుంటారు ఇటువంటి విపత్కర పరిస్థితులలో దేశాన్ని కాపాడాలంటే దేశ యావన్ మంది ప్రజలకు ఆ ఆహార ధాన్యాలు సమకూరాలంటే వాటి కొరత రాకూడదంటే ఆ బాధ్యత పెట్టింది రాజ్యాంగం రచించిన పెద్దలు కేంద్రం మీద పెట్టారు దానిలో నుంచి పుట్టిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ వాళ్ళ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టాలి వాళ్ళు దేశంలో గోదాములు కట్టాలి అధ్యక్ష ఇలా అత్యధిక గోడౌన్ సేవలను కలిగి ఉన్నారంటే మన ఎఫ్సీఐ మొత్తం దేశవ్యాప్తంగా ఉండే వాళ్ళకి గోదాము ఈ ఈ రాష్ట్రంలో ఉంటాయి ఆ రాష్ట్రంలో ఉండే అనేది లేదు తాలూకా కేంద్రాలలో అన్ని అన్ని రా మొత్తం భారతదేశం అంతా ఉంటాయి అధ్యక్ష ఎందుకు ఎక్కడ కొరత ఏర్పాట్ ఒక చోటు నుంచి మరో చోట తరలించి ప్రజలకు ఆహారం పదార్థాలు అందించాలి కాబట్టి ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది స్టేట్ గవర్నమెంట్ల దగ్గర ఇప్పుడు ఆ మెకానిజమే లేదు స్టేట్ గవర్నమెంట్ దగ్గర నా గోదాములు ఉండయి నా నిర్వహణ సామర్థ్యం ఉండదు శాస్త్రీయంగా వాటిని కాపాడలేరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి పద్ధతి లేదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తాయి ఆ మద్దతు ధర అనేది ఇప్పించాలి మా రైతులకు నష్టం కావద్దు అని నిలబడి సహాయం చేస్తాయి అధ్యక్ష ఏదైనా రోగం మొన్న మన దగ్గరగా మనం ధాన్యం సేకరించినట్టు బీమా వచ్చింది కాబట్టి రైతులను కాపాడుకోవాలి కాబట్టి అన్ని గ్రామాల్లో ఉన్నాం అధ్యక్ష ఆలస్యమైన ఉన్నాం ఏంది రైతులు నష్టపోవద్దు అని ఉద్దేశించారు ఇప్పుడు కేంద్రం ఏమంటా చేతులు ఎత్తేస్తాను మేము ఏం చేయాలి మేము కొనం మేము తీసుకోం మరి ఎట్టుకోవాలా అందుకే నేను మొన్న రెండు రోజులు ఢిల్లీలో ఉండి ఆ మంత్రి గారిని చెప్పిన ఇది కరెక్ట్ పద్ధతి లేదండి మీది మీరు సంవత్సరానికి ఇంత తీసుకుంటాము అని చెప్తే ఆ ప్రకారం వస్తారు లేకపోతే మీరు నాట్లు పడి అంతైపోయి కోతల సమయంలో సేకరణ అయ్యే మూవీ అంటే చాలా తప్పది సైన్ సైంటిఫిక్ అది ఆ విధానం మంచిది కాదు మార్చమని చెప్పిన అధ్యక్ష వాళ్ళు వేస్తూ ఉన్నారు నేనేమంటున్నాను అంటే ఈ ఈ బీమా పద్ధతి అనేది ఏదైతుందో రైతులు తీసుకోవడం మానేస్తారు మేము కట్టమండి ప్రీమియం ఏం లాభం ఇది మమ్మల్ని దోశ ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టే పద్ధతిని తప్ప మాకు వచ్చింది లేదు పోయింది అని చెప్పి రైతులలో కూడా నిరసన ఉంది దీని మీద ఒక రకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం రావాల్సింది దానికోసం మొత్తం అన్ని శాసనసభలు చర్చించాల్సిందే కేంద్రం చర్చించాల్సిందే ఒక కాంక్రీట్ విధానం బ్లేమ్ గేమ్ కంటే అసలు అసలు విషయం ఏందో పట్టుకొని దాన్ని చేస్తే మంచిది ఒకటి రెండవది అధ్యక్ష మిత్రులు బట్ గారు చెప్పినారు మేము స్పష్టంగా మా ప్రభుత్వం యొక్క పాలసీని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాము అధ్యక్ష రీజన్ వై రైతుల యొక్క భూములను చిన్న చిన్న అధికారులు అతి చిన్న స్థాయి అధికారులు గతంలో పటేల్ పట్వార్ల రూపంలో మొన్నటిదాకా దాకా విఆర్ఓల రూపంలో చాలా అరాకిరి చేసినారు తెలంగాణలో భూముల విలువ లక్షలు లక్షలు పెరిగిపోతుంది కాబట్టి హత్యలు జరిగి పెద్ద గందరగోళాలు జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ధరణి పోర్టల్ తెచ్చినాం దాంతో చాలా రిలీఫ్ వచ్చింది అధ్యక్ష మనమే చూసినాం అధ్యక్ష అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఒక వ్యక్తి పోయి అతను తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి కాల్ చేసి అతను కూడా పెట్రోల్ పోసుకొని కాల్చచ్చిపెట్టాం ఇటువంటి లేని విపరీతమైన పరిణామాలకు దారి కాబట్టి అనే ధరని పొట్టలు తెచ్చినాం అది చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది అనేక అది రిజిస్ట్రేషన్లు మంచిగా జరుగుతూ ఉన్నాయి నిమిషాల మీద విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చూసి చాలా ఆశ్చర్యపడి దాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు ఇక కౌలు రైతులు మేము ఒకటే చెప్పినాం గతంలో హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చినాయి బట్టి విక్రమవర్గం గారు అనవసరంగా భూమి కాపాడుకునే రైతును ఈ కౌలు రైతు పేరు మీద మేము బలి చేయదలుచుకోలేదు ఆ కాలమ్స్ అన్ని తీసేసినాం కౌలుకు సంబంధించిన వ్యవహారం ప్రైవేట్ వ్యక్తి ఆ ఆ రైతుకు ఆ కౌలుదారికి సంబంధించిన విషయం ఎందుకంటే కంటిన్యూటీ ఉండదు మీరు నాకు పది రూపాయలు ఎక్కువ ఇస్తే నేను చేయొచ్చు అధ్యక్ష మీకు ఇంకో వాళ్ళకి ఇరవై రూపాయలు ఎక్కువ ఇస్తే ఇంకో వాళ్ళకి చేయొచ్చు మీరు నాకే లేదు కాబట్టి ఈ కౌలుదారు మారినప్పుడల్లా రాసుకుంటే పోవడం ప్రభుత్వం అది ప్రభుత్వం పని కాకూడదనే ఉద్దేశంతో మేము తీసేసినాం మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం కౌలు రైతులు రైతులు కౌలు రైతులు వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ దానికి ప్రభుత్వానికి సంబంధం లేదండి మేము కౌలు రైతుల విషయాన్ని పట్టించుకోము ఇంత ఇంత స్పష్టంగా చెప్తున్నాం మేము మాకు స్పష్టత ఉంది కాబట్టి ఎందుకు పట్టించుకోము మాకు మానవీయత లేదంటే అట్లా కాదు అసలు రైతులు నష్టపోవద్దు అనేది మా పాలసీ అసలు రైతు చాలా కష్టపడి భూమిని కాపాడుకొని వారసత్వంలో వారసత్వంలో తాత ముత్తాతల నుంచి అవసరమంటే ఉపాసం ఉంటారు కానీ రైతులు అమ్ముకోరు అధ్యక్ష భూమి అట్లా కాపాడబడే భూమి గద్దల్లాగా కొత్తపతి వ్యక్తుల పైరవికారుల వల్ల తన్నుకొనిపోయే పరిస్థితి ఉండద్దు అని రైతుల సంక్షేమాన్ని కూడా మేము పట్టించుకుంటలేము కానీ వారు అనసూయ గారు అన్నారు అటవీ హక్కులు మనం ప్రయత్నం చేస్తాము పూడు భూములది అట్లా కొన్ని లేని పరిస్థితులు ఉంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు నిజంగానే వాళ్ళు తీవ్రంగా నష్టపోయిందంటే తప్పకుండా మనకు కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి దాని సానుభూతిని పరిశీలించి వాళ్ళని కూడా ఆదుకునే ప్రయత్నం చేయాలి అంతవరకే కానీ ఒక పద్ధతి పెట్టి నిబంధన పెట్టి మళ్ళీ కౌలు రైతును అఫిషలైజ్ చేసేస్తే అసలు రైతులకు మోసం వస్తుంది కాబట్టి మేము వద్దని అంటున్నాం అంతకుమించి ఏం లేదు కౌలు రైతులు మాకు పనికిరాని వాళ్ళు లేదా కౌలు రైతులు ఉండదే కూడదని మేము అంటలేము అధ్యక్ష కౌలు రైతులు ఉంటారు నిజంగా ఎక్కడైనా కౌలు రైతులు చాలా దారుణంగా నష్టపోతే లేదా మన గిరిజన రైతులు ఎక్కడన్నా చాలా దారుణంగా నష్టపోతే ఆయా శాసనసభ్యులు ఊకూరు అధ్యక్ష తప్పకుండా వస్తారు సీఎంని కలుస్తారు మంత్రిని కలుస్తారు జిల్లా కలెక్టర్ని కలుస్తారు చెప్తారు జిల్లా పరిషత్ మీటింగ్లలో మాట్లాడతారు శాసనసభలో మాట్లాడతారు అంత తీవ్రత ఉంటే తప్పకుండా ప్రభుత్వం కూడా మానవీయ కోణంలో ఆదుకుంటుంది మేము కూడా ఆదుకున్నాం అధ్యక్ష మొట్టమొదటి ఆర్బైఎఫ్ఐర్ భూములకు రైతు బంధు లేకుండే తర్వాత మన గౌరవ శాసనసభ్యులు ట్రైబల్ శాసనసభ్యులు అందరూ చెప్పినారు సార్ పట్టా ఉంది సార్ ఆర్బైఎ ఎఫ్ఆర్ అంటే తీసుకురాండి అని చెప్పినాం ఆ జోగు రామనగర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అప్పుడు వారు అరవై శాఖ మంత్రిగా ఉండి వారికి ఎక్కువ అనుభవం ఉంటుంది అక్కడ వాళ్ళ జిల్లాల ఈ పోడు భూములు ఎక్కువ ఉంటాయి ఆయన కూడా అతను ఫైట్ చేసిన అధ్యక్ష ఇది న్యాయం సార్ చేయాలి మనం అంటే ముందు పోయినాం చేసినాం ఇప్పుడు మూడు లక్షల మంది రైతులకు మంచిగా రైతు బంద్ వస్తూ ఉంది రైతు బీమా వస్తూ ఉంది అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాం రేపు పోడు భూముల నేను మొన్ననే హామీ ఇచ్చిన సభలో థర్డ్ నవంబర్ ఇప్పుడు ఈ థర్డ్ వీక్ నుంచి క్లెయిమ్స్ తీసుకుంటారు మన శాసనసభ్యులే అధ్యక్ష ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు శాసనసభ్యుల ఆధ్వర్యంలోనే ఆ యొక్క గ్రామ కమిటీలు వేసి క్లెయిమ్స్ అన్ని తీసుకొని మనం జమ చేసుకుందాం ఒక నెల పది అదంతా ప్రాసెస్ అయిపోతే వాళ్ళకి పట్టాలు ఇచ్చుకుందాం మంచిగా హ్యాపీగా వాళ్ళని కూడా రోల్స్ మీద తెచ్చుకుందామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎవరన్న శాసనసభ్యులు ఒకటే మాట మేము మనవి చేస్తా ఉంది రైతాంగం గురించి ఎక్కడ జరిగినటువంటి మంచి పనులు రాష్ట్రంలో చేస్తున్నాం కాబట్టి మంచి వ్యవసాయ స్థిరీకరణ జరిగింది మంచి ఫలితాలు వస్తున్నాయి నేను కోరేదాల్లో ఏంటంటే గౌరవ శాసనసభ్యులతోని మీ మీ ప్రాంతాలలో ఎక్కడన్నా వాళ్ళు పాపం కౌలు రైతులే కావచ్చు లేదా ఏమన్నా గిరిజన రైతులే కావచ్చు అంత తీవ్రంగా నష్టపోతే ఒక వంద రెండు వందల కోట్లు ఇచ్చి ఆదుకోలేనంత దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు తప్పకుండా మానవీయ కోణంలో ఆలోచించి మా గౌరవ శాసనసభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఏ ప్రాంతం వారైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పండి ఇమీడియట్గా దాన్ని అవసరం వస్తే సీనియర్ ఆఫీసర్ల బృందం పంపించి చూసి జస్టిఫై చేసి వాళ్ళకు కూడా ఇతరులతో పాటు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష